नमस्कार एसीटी न्यूज़ की स्वागत नेनु विजय बुलेटिन मुझे हेडलाइंस चूदा गवर्नर बिश्वभूषण तो मुगिसिना सीएम जगन भेटी पलु अंशालपै सागिन चर्च नूट नालुगु वाहनाल द्वारा कोविड सैंपिल्स नु स्वीकरिंचाली करोना निवारण चर्यलपै समीक्ष निर्वहिंचिन सीएम जगन हाट टापिक गा मारुतुन्ना राजधानी तरलिंपु आसक्ति रेकेत्तिस्तुन्ना मंत्री बोत्स पर्यटन రాష్ట్రంలో రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా కొత్తగా 433 కేసులు నమోదు 9372 కు చేరిన బాధితుల సంఖ్య ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన ఆషాఢసారి మహోత్సవం దేవస్థానం తరపున తొలిసారి సమర్పించిన మంత్రి వెల్లంపల్లి ఇక డిటైల్స్ చూస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గవర్నర్ తో భేటీ అయ్యారు విజయవాడలోని రాజ్ భవన్ కు వచ్చిన సీఎం మర్యాదపూర్వకంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో సమావేశమయ్యారు బడ్జెట్ సమావేశాల అనంతరం జరిగిన భేటీలో పలు అంశాలపై చర్చించారు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ ను ముఖ్యమంత్రి కలిశారు సుమారు అరగంట సేపు భేటీ అయిన వీరి మధ్య అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరు మండలిలో జరిగిన పరిణామాలు చర్చకు వచ్చాయి स्टेट एलक्षन कमीशन व्यवहार शासन मंडली रद्दु प्रतिपक्ष पार्टी पोकड़लु राजधानी तरलिंपु लांटी अंशाल गुरिंची मुच्चटिंचारु राज्यसभा एन्निकल्लो नलुगुरु अभ्यर्थुलु एन्निकैन विषयानी सीएम जगन वेल्लडिंचारु मुख्यमंत्री तो पाटु मंत्री वेल्लंपल्ली श्रीनिवासराव सलहादारु सज्जल रामकृष्णारेड्डिलु गवर्नर्नु कलिसिन वारिलो उन्नारु 104 वाहनाल द्वारा राष्ट्रंलो प्रति कुटुंब आरोग्यंपै दृष्टि पेट्टालनि अधिकारुलनु मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी आदेशिंचारु 104 వాహనాల్లో కోవిడ్ శాంపిల్ సేకరణ సేకరించాలని తెలిపారు షుగర్ బీపీ లాంటి వాటికి పరీక్షలు చేయడంతో పాటు అక్కడే మందులు ఇవ్వాలని సూచించారు కరోనా నియంత్రణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష జరిపారు ఈ సమావేశానికి మంత్రి ఆళ్ళ నాని సిఎస్ నీలం సాహ్ని డీజీపీ గౌతమ్ సవాంగ్ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి నోడల్ ఆఫీసర్ కృష్ణబాబు హాజరయ్యారు 90 రోజుల్లో సమగ్ర స్క్రీనింగ్ కు సీఎం ఆదేశించారు అవసరం అనుకున్న వారిని పిహెసి కి రిఫర్ చేయాలన్నారు 104 సిబ్బందితో పాటు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు వాలంటీర్లను అనుసంధానం చేసి ప్రతి నెలలో ఒక రోజు తప్పనిసరిగా అన్ని గ్రామాలకు 104 వాహనం వెళ్ళాలన్నారు ప్రస్తుతం చేస్తున్న కోవిడ్ పరీక్షల్లో హేతుబద్ధమైన పటిష్టమైన వ్యూహాన్ని అనుసరించాలని సీఎం పేర్కొన్నారు కంటైన్మెంట్ జోన్లలో 50% మిగతా చోట్ల 50% కోవిడ్ పరీక్షలు నిర్వహించాలన్నారు కొన్ని పరీక్షలు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకునే వారికి కేటాయించాలని ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చే వారికి కోవిడ్ పరీక్షలు చేయాలన్నారు అమరావతి రాజధాని తరలింపు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది కరోనాతో మూడు రాజధానుల ముచ్చటపై స్పష్టత కరువైంది బడ్జెట్ సమావేశాల్లో వికేంద్రీకరణపై గవర్నర్ చేసిన ప్రసంగం క్యాపిటల్ పై మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలు అమరావతిలో బొత్స పర్యటనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆచరణలో మాత్రం ఆచితూచి అడుగులేస్తున్నట్లు కనిపిస్తోంది విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తున్నట్లు తేదీలతో సహా ప్రచారాలు జరిగినా నేటికి అడుగు ముందుకు పడలేదు మరోవైపున రాజధాని తరలించవద్దని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతులు 185 రోజులుగా ఆందోళన చేస్తూనే ఉన్నారు ఈ క్రమంలో ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో మూడు రాజధానులు ఏర్పాటుపై గవర్నర్ సైతం ప్రసంగించారు బడ్జెట్ సమావేశాలు ముగిశాయి ఇంతలోనే రాష్ట్ర మంత్రులు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కరోనా విజృంభణ నేపథ్యంలో రాజధాని తరలింపు ఇప్పట్లో జరిగేటట్లు లేదని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు ఇది ఇలా ఉంటే మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం అమరావతి రాజధాని ప్రాంతాల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు
నిర్మాణం లో ఉన్న భవనాలను పరిశీలించారు. గత ప్రభుత్వం నిర్మించిన అసంపూర్తిగా ఉన్న ప్రభుత్వ భవనాలను అధికారుల క్వార్టర్స్ ను పరిశీలించారు. మంత్రి బొత్స పర్యటన వెనుక మర్మం ఏమిటో అర్థం కాక రైతులు ఆలోచనలో పడ్డారు. బడ్జెట్ లో కేటాయించిన 500 కోట్లతో భవనాలు పూర్తి చేసి ఇక్కడే రాజధానిని కొనసాగించనున్నారని భావిస్తున్నారు. బొత్స పర్యటన, గవర్నర్ ప్రసంగం, పెద్దిరెడ్డి వ్యాఖ్యలతో అసలు మూడు రాజధానుల వ్యవహారం వెనుక ఏం జరుగుతుందో అటు అధికార పార్టీకి ఇటు ప్రతిపక్ష విపక్షాలకు అంతుచిక్కడం లేదు. రాష్ట్రంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 443 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా వైరస్ బారిన పడి మరో 5 మరణించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఏపీని కరోనా కలవరపెడుతోంది. గడిచిన 24 గంటల్లో 16704 మంది శాంపిల్స్ ను పరీక్షించగా 443 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ రోజు కొత్తగా నమోదైన కేసుల్లో విదేశాలు, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారివి 51 ఉండగా రాష్ట్రంలో 392 పాజిటివ్ కేసులు వచ్చాయి. పొరుగు దేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 9372 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 5 చనిపోయారు. కృష్ణా జిల్లా కర్నూలు, అనంతపురం, పశ్చిమ గోదావరి, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చనిపోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 111కి పెరిగింది. ఇక వైరస్ బారి నుంచి ఈరోజు 83 మంది కోలుకోవడంతో వారిని వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు. విజయవాడ దుర్గమ్మకు నేటి నుంచి జూలై 20 వరకు ఆషాఢ సారని సమర్పించనున్నారు. కరోనా దృష్ట్యా పరిమిత సంఖ్యలో సారెను అమ్మవారికి సమర్పించేందుకు భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు. తొలిసారెను శాస్త్రోక్తంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అమ్మవారికి సమర్పించారు. ఇంద్రకీలాద్రిపై ఆషాఢ సారె మహోత్సవం ప్రారంభమైంది. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి తొలి ఆషాఢమాస సారెను దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆషాఢమాస సారెను దేవస్థానం తరపున అందచేయడం ఆనందంగా ఉందని అన్నారు. ఆషాఢంలో ప్రతి ఏడాది పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి అమ్మవారికి సారె సమర్పిస్తారని అన్నారు. కరోనా నేపథ్యంలో నిబంధనలు పాటించాలని భక్తులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కళ్ళు టైం స్లాట్ తీసుకొని పరిమిత సంఖ్యలో వస్తే కనుక వారికి కూడా అనుమతి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకటి లోక కళ్యాణార్థం, ఈరోజు ప్రతి ఒక్కళ్ళు బాగుండాలి, దేశం బాగుండాలి, అదేవిధంగా రాష్ట్రం కూడా అభివృద్ధి మార్గంలో నడవాలి. ఏదైతే కరోనా వైరస్ ఉందో పూర్తిగా నివారణ చెందే విధంగా అమ్మవారి ఆశీస్సులు కూడా కావాలని చెప్పిన కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులతో ఈ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇప్పటికే ప్రజలందరికీ కూడా అనేక సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్తారు. ముఖ్యమంత్రి గారికి అమ్మవారి ఆశీస్సులు ఎలవేళ ఉండాలని చెప్పిన ఈరోజు అమ్మవారిని మనస్ఫూర్తిగా కూడా కోరుకోవడం జరిగింది. ఆలయీవో సురేష్ బాబు మాట్లాడుతూ జూలై 20 వరకు ఆషాఢ సారె మహోత్సవం కొనసాగుతుందని తెలిపారు. సారె సమర్పించడానికి వచ్చే భక్తులు ముందుగా ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాలని సూచించారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు మాత్రమే అమ్మవారికి సారె సమర్పించాలని వెల్లడించారు. భక్తులు తప్పనిసరిగా సామాజిక దూరం పాటించి మాస్కులు ధరించాలని కోరారు. గుంపులు గుంపులుగా రావద్దని భక్తులకు ఈవో సురేష్ బాబు విజ్ఞప్తి చేశారు. ఈరోజు నుంచి ఆషాఢ మాసం ప్రారంభము. ప్రతి సంవత్సరం కూడా ఈ ఆషాఢ మాసానికి మనకు భక్తులందరూ కూడా తండోపతండాలుగా వచ్చి అమ్మవారికి సారె సమర్పించే అలవాటుగా ఉంది. అయితే ఈ సంవత్సరం కరోనా మూలంగా ఎక్కువ మంది భక్తులు రాకుండా వాళ్ళందరినీ కూడా టైం స్లాట్ ప్రకారంగానే వారు ఇవ్వదలుచుకున్న సారె అమ్మవారికి క్రమ పద్ధతిలో మహామండపం ద్వారా వచ్చేసేసి అవి అమ్మవారికి సమర్పించి వెళ్ళవచ్చు. దానికి ఏమి ఎటువంటి నిబంధనలు లేవు. అయితే మీరు వచ్చా రావాలనుకున్న భక్తులు ఎవరైనా సరే ఖచ్చితంగా మీరు ఆన్లైన్లో టికెట్ తీసుకోండి. కాబట్టి గుంపులు గుంపులుగా కాకుండా మీరు చెల్లించవలసిన మొక్కులన్నీ ఏవైనా సరే అన్నీ కూడా అమ్మవారికి సమర్పించవచ్చు. ఆ విధంగా మేము ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము. అంతేకాకుండా రేపటి నుంచి ప్రత్యక్షంగా కగ్గమాల అర్చన అంటే అంతరాలయంలో కాకుండా బయట నుంచి కూడా ఒక 4 భక్తుల్ని కూడా అనుమతించే విధంగా ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా శ్రీచక్రార్చన కూడా ఒక 5 భక్తుల్ని అంటే సోషల్ డిస్టెన్స్, 6 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేసే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి భక్తులందరూ కూడా ఆన్లైన్లో శ్రీచక్రార్చన, కగ్గమాలార్చన పూజ టికెట్లు కూడా మీరు బుక్ చేసుకోవచ్చని కూడా పథకాముఖంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాము. మన మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అలాగే కార్యనిర్వాహక అధికారి సురేష్ బాబు గారు, మా పాలక మండల సభ్యులు అందరం కూడా వచ్చి అమ్మవారికి ఈరోజు సారి సమర్పించడం జరిగింది. చాలా సంతోషమైనటువంటి విషయం. ఆ రకంగానే మరి ఇందాక ఈవో గారు చెప్పినట్టుగా ఇతర
జిల్లాల నుంచి గాని లేకపోతే నగరం నుంచి గాని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఒక కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి విధివిధానాలన్నిటి కూడా లోబడి ఈ ఒక దర్శన భాగ్యానికి చేసుకోవడానికి అందరూ కూడా రావాలని కూడా ఆహ్వానిస్తాను అలాగే సారి ఇచ్చేటువంటి వాళ్ళు కూడా చక్కగా మరి ఈ ఒక సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఆన్లైన్ లో టికెట్లు తీసుకొని రావాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి అమ్మవారిని మొక్కుకున్నాం అలాగే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని కూడా మేము అమ్మవారిని ఈరోజు కోరుకోవడం జరిగింది కరోనా వైరస్ ప్రబలెలుతున్న నేపథ్యంలో విస్తృతంగా కోవిడ్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 10 ఐ మాస్క్ బస్సులు ఏర్పాటు చేశామని ప్రతి బస్సులో 10 ప్రత్యేక కౌంటర్లు ఉంటాయన్నారు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వీటి ద్వారా వైద్య పరీక్షలు నిర్వహిస్తారని వెల్లడించారు కృష్ణా జిల్లాలో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య మనకు 1000 దాటడం జరిగింది మరి ఇప్పటివరకు మనకు డిశ్చార్జెస్ రికవరీ అయ్యి మన కరోనా నుంచి ఇంటికి మరి తిరిగి వచ్చిన వారి సంఖ్య 683 సో వీరిలో మనకు కరోనా బారిన పడుతున్న వారిలో కొంతమంది మరణించడం కూడా జరిగింది సో అందుకని చెప్పేసి త్వరితగతిన మనకు టెస్టులు నిర్వహించి ఎవరికైతే కరోనా లక్షణాలు ఉన్నాయో వారు ఇమిడియట్ గా టెస్ట్ చేసుకునేటట్టు అందరికీ ఒక ఫెసిలిటీ కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు విజయవాడలోను కృష్ణా జిల్లాలోని మచిలీపట్నము నూజివీడు అలాగే జగ్గైపేట ఇబ్రహీంపట్నం ఈ ప్రాంతాల్లో మనకు స్మార్ట్ బస్సెస్ ని పెట్టి మనకు శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ స్మార్ట్ బస్సెస్ మనకు విజయవాడలో 6 ప్రాంతాల్లో రేపటి నుంచి అవైలబుల్ గా ఉంటాయి ఎవరైనా టెస్ట్ చేయించుకుందాం అనుకున్న వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు వాళ్ళు ఒక నంబర్ కాల్ చేసి మనకు రిజిస్టర్ చేసుకోవచ్చు రేపటి నుంచి ఉదయం 8 గంటల నుంచి మనకు సాయంత్రం 5 గంటల వరకు ఈ బస్సెస్ మనకు విజయవాడ నగరంలో కృష్ణలంక గాంధీ స్కూల్ ఇంద్రా గాంధీ స్టేడియం బసవపున్నయ్య స్టేడియం గుణదల మేరీమాత టెంపుల్ అలాగే విజయవాడ రైల్వే స్టేషన్ ఈ 6 ప్రాంతాల్లో మనకు ఈ బస్సెస్ ఉంటాయి ఎవరైనా కూడా బస్ దగ్గరికి వచ్చేసి టెస్టులు చేసుకోవచ్చు ముందుగా అలాగే మనకు మచిలీపట్నం నూజివీడు జగ్గయ్యపేట ఇబ్రహీంపట్నం ఈ 4 చోట్ల కూడా మనకు బస్సెస్ ఉంటాయి ఎవరైనా మనకు దీంట్లో రిజిస్టర్ చేసుకుని తెలుసుకున్న వాళ్ళు వారు 9963112781 ఈ నంబర్ కాల్ చేసి ఇమ్మీడియట్ గా రిజిస్టర్ చేసుకోమని ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది కరోనా మరణాల శాతం ఎక్కువగా పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని సిపిఎం నేతలు డివి కృష్ణ బాబురావులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కరోనా విస్తృతి అరికట్టడంపై ప్రజల భాగస్వామ్యం పెంచాలని అభిప్రాయం వ్యక్తం చేశారు సచివాలయాలను ఉపాధి భరోసా కేంద్రాలుగా మార్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు బందర్ రోడ్లోని ఎంబీవీకే భవనంలో సిపిఎం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని రాష్ట్రంలో కరోనా మరణాలు 1.19% ఉండగా కృష్ణా జిల్లాలో 3.4% ఉండటం ఆందోళన కలిగిస్తోందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి కరోనా విస్తృతి అరికట్టడంపై ప్రజల భాగస్వామ్యం పెంచాలని అభిప్రాయం వ్యక్తం చేశారు సచివాలయాలను ఉపాధి భరోసా కేంద్రాలుగా మార్చాలని కోరారు దేశంలోనూ రాష్ట్రంలోనూ కరోనా కోవిడ్ తీవ్రత రోజురోజుకి పెరుగుతూ ఉంది లాక్డౌన్ సడలించిన తర్వాత జూన్ నెలలో దేశంలోనే 100,000 కేసులు పెరగడానికి 8 రోజుల్లో పెరిగిపోయింది మొదట్లో 100,000 కేసులు అవడానికి 78 రోజులు పడితే ఇప్పుడు 300,000 చేరటానికి ఈరోజు గమనిస్తే 100,000 పెరగటానికి 8 రోజుల్లోనే ఇప్పుడు 100,000 పెరిగిపోయింది ఇది ఆందోళన కలిగిస్తూ ఉంది ఇప్పుడు వస్తున్నటువంటి అనేక నివేదికల్లో అక్టోబర్ నవంబర్ నెల నాటికి మరింత తీవ్రమవుతుంది అనేటువంటి ఒక వైద్య నిపుణులు చెప్తా ఉన్నారు ఏదైనా ప్రజలందరూ అప్రమత్తంగాను తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం దేశం మొత్తం మీద కనపడతా ఉంది మన ఆంధ్రప్రదేశ్లో కూడా చూస్తే కేసుల సంఖ్య 8929 కేసులకి పెరిగిపోయింది 106 మరణాలు పెరిగిపోయినాయి దానికి తోడు కృష్ణా జిల్లాలో
వెయ్యి దాటిపోయి 1048 కేసులు అందులో కూడా 180% పైన 90% వరకు కేసులు ఒక విజయవాడ నగరంలోనే ఉండటం ఆందోళన కలిగిస్తా ఉంది. దీనికి తోడు కృష్ణా జిల్లాలో మరణాలు 36 రాష్ట్రంలో పాజిటివ్ కేసుల్లో మరణాల శాతం గమనిస్తే 1.19% మరణాల రేట్ ఉంది. కానీ కృష్ణా జిల్లాలో రెండు వింతల అదనంగా 3.43% మరణాల రేట్ ఉంది. అంటే 100 మందికి పాజిటివ్ వస్తే 3.43 మంది చనిపోతున్నారు. అంటే రాష్ట్రంలో యావరేజ్ కంటే 200% అదనంగా కృష్ణా జిల్లాలో ఈ మరణాలు ఉన్నాయి. ఇది ఆందోళన కలిగిస్తా ఉంది. అనంతరం జిల్లా కార్యదర్శి డివి కృష్ణ మాట్లాడుతూ 7 రాష్ట్రాల్లో మరణాల సంఖ్య కంటే కృష్ణా జిల్లాలో మరణాల సంఖ్య ఎక్కువని, టెస్టుల సంఖ్య పెంచాలని అన్నారు. కరోనా మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు. పాజిటివ్ కేసులు ఉన్న కుటుంబాలకు ప్రత్యేకమైన ఆర్థిక సహాయం అందించాలని, రెడ్ జోన్లలో నివసిస్తున్న ప్రజలకు ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కేసులు పెరగడాన్ని అందరూ గుర్తిస్తున్నారు. కేసులు పెరగడానికి, రోజు పెరగడానికి, నిరంతరం పెరగడానికి కారణాలు ఏంటి అని చెప్పినది పరిశీలన చేయకుండా వాటిని కట్టడి చేయడం సాధ్యం కాదు. ఉదాహరణకి కృష్ణలంకలో కంటిన్యూగా కేసులు వస్తున్నాయి. పేపర్లను మీడియా అంతా రాస్తుంది కరోనా కేంద్రం కృష్ణలంక అని. కానీ కృష్ణలంకలో ఎందుకు కరోనా పెరుగుతుంది? అక్కడ కంటైన్మెంట్ జోన్ పెట్టారు, అంటే కట్టడి ప్రాంతంగా ప్రకటించారు. 78 రోజులు కట్టడి ప్రాంతంగా కృష్ణలంక ఉంది. అయినా కానీ కేసులు కట్టడి కాల. కట్టడి అంటే ఏంటి? కేసులు కట్టడి చేయాలని, జనాన్ని కదలకుండా చేయాలని. కానీ కృష్ణలంకలో పేద దిగువ మధ్య తరగతి వాళ్ళు అత్యధిక మంది. వాళ్ళకి సంబంధించి ఆర్థిక సాయం ఏమి లేదు, ఆహార సాయం కూడా లేదు. బతుకు దరువు కోసం బయటకు వచ్చే పరిస్థితి. అంతేకాదు పిల్లల పాలు కూడా కొనలేక 35% పాలు కొనుగోలు శక్తి పడిపోయింది కృష్ణలంకలో. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నాయని ఏపీసీసీ అధ్యక్షులు సాకే శైలజనాద్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ ధరలు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీల పెంపు వల్ల తీవ్ర ఆందోళనకు ప్రజలు గురవుతున్నారని, తక్షణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరిని మార్చుకోవాలని సూచించారు. ఆంధ్రరత్న భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏపీసీసీ అధ్యక్షులు సాకే శైలజనాథ్ మాట్లాడుతూ, రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలను మోడీ ప్రభుత్వం ఎందుకు నియంత్రించడం లేదని ప్రశ్నించారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినా కేంద్ర ప్రభుత్వం చెప్పిన నిబంధనల ప్రకారం ఇక్కడ ఎందుకు తగ్గటం లేదని అన్నారు. చమురు ధరలు పెరగటం వల్ల రవాణా రంగంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెట్రో ఉత్పత్తులపై మోపే పన్నుల విషయంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఆలోచన చేయాలని కోరారు. ఏపీలో విద్యుత్ బిల్లులు చూసి భయపడిపోతున్నారు. ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా విద్యుత్ ఛార్జీలు పెంచారని, 3 నెలల కాలానికి ఒకే బిల్లుతో టారిఫ్ మార్చి ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు. దేశమంతా కరోనా వ్యాధిని ఎదుర్కోవడం ఎట్లా? ఈ దేశాన్ని కరోనా వ్యాధి నుంచి వచ్చే అనేక లక్షణాల నుంచి, నష్టాల నుంచి కాపాడడం ఎట్లా అని ప్రజలు ఆలోచిస్తున్న కాలంలో నరేంద్ర మోడీ గారు, మీరు, మీ ఆయిల్ కంపెనీలు ప్రజల్ని మీరు చెప్పిన చట్టానికి వ్యతిరేకంగా అధిక ధరలతో దోచుకుంటున్నాయి అని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీగా ఈ రోజున మేము ముందున్నాం. మీరు చెప్పిన మాట ఏంటి? ప్రభుత్వాలు అంతర్జాతీయంగా పెట్రోల్ క్రూడ్ ధరలు అనుసరించి దేశంలో కూడా ఆ రేట్లు నిర్ణయించబడతాయి, అవి మారుతూ ఉంటాయని చెప్పారు. మేము అడుగుతూ ఉన్నాం మోడీ గారు, మైనస్ లేక, అంటే అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు మైనస్ లేక, అంటే మీరు తీసుకెళ్ళండి చాలిస్తామనే కాలంలో స్టాక్ పెట్టుకోలేక, మా అనంతపురంలో కూడా రైతులు పాపం చెట్ల మీద కాయలు కుళ్ళిపోతూ ఉంటే తట్టుకోలేక కొట్టుకొని పోండి అని చెప్పారు. కోసుకొని పోండి, కొట్టుకొని పోండి, మాకేమి ఇవ్వద్దండి, తినండి అని చెప్పారు. అటువంటి కాలం కూడా ఈ మధ్యలో వచ్చిన సంగతి గుర్తు చేస్తూ ఉన్నాం. అంటే -20 దాకా కూడా పోయిన కాలాన్ని చూపిస్తూ ఉన్నాము. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, సంక్షేమ హాస్టల్స్కి పంపిణీ చేసిన బియ్యం, ప్లాస్టిక్ బియ్యం అంటూ వచ్చిన కథనాలపై జాయింట్ కలెక్టర్ మాధవీలత స్పందించారు. పౌష్టికాలు ఉన్న ఫ్లోరిఫైడ్ బియ్యాన్ని అందిస్తున్నామన్నారు. పౌష్టికాహార లోపాన్ని తగ్గించేందుకే ఈ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామన్నారు. అందరికీ నమస్కారం అండి.
మనము ముఖ్యంగా ఈ కోవిడ్ సమయంలో స్కూల్స్ కానీ అంగన్వాడీ సెంటర్స్ కానీ సోషల్ వెల్ఫేర్ కాలేజెస్ స్కూల్స్ కానీ అన్నీ క్లోజ్ చేయడం జరిగింది. అయితే ఇందులో సందర్భంగా మనకి ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఈ మిడ్ డే మీల్స్కి సంబంధించిన బియ్యం కానీ తర్వాత అంగన్వాడీ రేషన్ కానీ టేక్ హోమ్ రేషన్ లాగా ప్రతి పిల్లవాళ్ళకి అందచేయడం జరుగుతోంది. అయితే ఇందులో భాగంగా మన ప్రభుత్వము పిల్లలకి మామూలు బియ్యంతో పాటు ఇది మైక్రో న్యూట్రియంట్ రిచ్ బియ్యంగా ఇవ్వాలి అని చెప్పి మనకి ఉన్న మామూలు బియ్యంతో ఫోర్టిఫైడ్ రైస్ అనే బియ్యంని కలిపి ఇవ్వడం జరుగుతోంది. ఈ ఫోర్టిఫైడ్ రైస్ వల్ల లాభాలు ఏంటి అంటే ప్రతి 100 మామూలు బియ్యం గింజలకి ఒక గింజ బియ్యము ఫోర్టిఫైడ్ రైస్ బియ్యం కలపడం జరుగుతుంది. ఈ ఫోర్టిఫైడ్ రైస్ అనేది మనం చూస్తున్నాము చూడ్డానికి మామూలు బియ్యం లాగే ఉంటుంది కానీ ప్రతి ఒక్కరు కూడా ఇది చాలా విటమిన్ రిచ్ బియ్యం అనేది గమనించుకోవాలి. ఇందులో ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి కాంప్లెక్స్ ఉంటుంది అండ్ జింక్, ఇలా విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ ఏ ఇవన్నీ ఉండడం జరుగుతుంది ఈ ఫోర్టిఫైడ్ రైస్లో. ఈ ఫోర్టిఫైడ్ రైస్ వల్ల లాభాలు ఏంటి అంటే ఇది విటమిన్ రిచ్ బియ్యం గింజ కాబట్టి దీనివల్ల అనీమియా కానీ ఏదైనా విటమిన్ డెఫిషియన్సీస్ కానీ ఉంటే పిల్లవాళ్ళకి అది ఎన్రిచ్ చేస్తుంది అన్నమాట, అంటే తగ్గిపోతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏంటి అంటే ఈ వారం రోజుల నుంచి గమనించడం ఏంటి అంటే పిల్లలు ఇవి ఇంటికి తీసుకెళ్ళినప్పుడు టేక్ హోమ్ రేషన్గా వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడైతే ఇది వండడానికి చూస్తున్నారో ఈ ఫోర్టిఫైడ్ రైస్ని ప్లాస్టిక్ బియ్యంగా అనుకొని వారు కంప్లైంట్ చేయడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇది గమనించుకోవాలి, ఇది ప్లాస్టిక్ బియ్యం కాదు. ఫోర్టిఫైడ్ రైస్ అంటే విటమిన్లతో కూడుకున్న బియ్యాన్ని మనం మామూలు బియ్యంతో కలిపి మీకు ఇచ్చాం కాబట్టి మీకు కొన్ని గింజలు అలా కనిపిస్తాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ తేడాన్ని గమనించుకొని పిల్లలకి ఇదే ఫుడ్ పెడితే వారికి విటమిన్స్ పుష్కలంగా లభిస్తాయి, వారి గ్రోత్కి ఇది హెల్ప్ చేస్తుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు టేక్ హోమ్ రేషన్కి ఏదైతే తీసుకున్నారో అంగన్వాడీ సెంటర్స్, స్కూల్స్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ పిల్లల నుండి అది ప్రతి ఒక్కరు కూడా ఆ పిల్లలకి వండి పెట్టి పెడితే వారికి మంచి లాభాలు చేకూరుతాయి. అజిత్ సింగ్ నగర్ పోలీసులు విస్తృత వాహన తనిఖీలు చేశారు. సిఐ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో నూజివీడు రహదారిపై సింగినగర్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. అక్రమ మద్య రవాణా నియంత్రణతో పాటు కార్లకు బ్లాక్ ఫిలిం తొలగింపు చర్యలు చేపట్టారు. పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు ఆదేశాల మేరకు సిఐ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో విజయవాడ అజిత్ సింగ్ నగర్ నూజివీడు రహదారిపై వాహనాలను విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా మద్యం సరఫరా నియంత్రణతో పాటు కార్లకు బ్లాక్ ఫిలిం తొలగింపు చర్యలు చేపట్టారు. కరోనా మహమ్మారిపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విజయవాడ నగరంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సిఐ లక్ష్మీనారాయణ వాహనదారులకు పలు సూచనలిచ్చారు. ఇళ్ల నుండి బయటకు వచ్చేవారు తప్పనిసరిగా మాస్క్ పెట్టుకుని రావాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ నగరాన్ని కరోనా కలవరపెడుతున్న నేపథ్యంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో కరోనా టెస్టుల సెంటర్లను ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్న ప్రజలకు టెస్టులు నిర్వహిస్తున్నారు. నగరంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. విజయవాడలో పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాల్లోని ప్రజలకు తొలుత టెస్టులు నిర్వహిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తి యొక్క ప్రైమరీ కాంటాక్ట్, సెకండరీ కాంటాక్ట్ పర్సన్కు ఆయా ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చుట్టుగుంట ప్రాంతంలో ఒక కేసు రావడంతో ఆ ప్రాంతంపై దృష్టి పెట్టారు. మొహిద్దీన్ నగర పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా పరీక్షలు చేస్తున్నారు. మెడికల్ ఆఫీసర్ పవన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రజలకు టెస్టులు చేశారు. ఈ సందర్భంగా పవన్ నరేంద్ర మాట్లాడుతూ ప్రతిరోజు టెస్టులు చేస్తున్నామని వెల్లడించారు. ప్రధానంగా ప్రైమరీ కాంటాక్ట్స్కి టెస్టులు చేస్తున్నామని తెలిపారు. లక్షణాలు ఉన్నట్లు అనిపించినా టెస్టు చేయించుకోవాలని సూచించారు. ప్రస్తుతానికి అయితే పాజిటివ్ పర్సన్స్ ఉన్నారు, పాజిటివ్ కేసు, వాళ్ళ ప్రైమరీ కాంటాక్ట్స్, సెకండ్ కాంటాక్ట్స్కి ఇక్కడ టెస్టులు చేస్తున్నాం. ఎవరెవరు వస్తే వాలంటీర్గా ఎవరైనా వచ్చినా సరే వాళ్ళకి తీస్తూ ఉంటాం. 365 డేస్ అంటే ప్రస్తుతానికి అయితే వచ్చిన ఇచ్చిన దాని ప్రకారం అయితే మార్నింగ్ నుంచి ఈ 3 లోపల క్లోజ్ చేసేస్తాం మేము. సో ప్రతిరోజు 7 డేస్ a week అన్ని రోజులు చేయాల్సిందే కంపల్సరీ. రెడ్ జోన్ ఏరియా అని కాదండి, యాక్చువల్గా ఎక్కడైతే పాజిటివ్ కేసు వస్తుందో ఇప్పుడు కంటామినేషన్ జోన్ అంటున్నాము కొత్తగా, ఆ ఏరియాలో ప్రతిరోజు కంపల్సరీ చేస్తున్నాం. అందరి ప్రైమరీ ఫ్రీ అన్ని గవర్నమెంట్ శాంపుల్ తీసి పంపించడం వరకు మేము, అక్కడ తర్వాత రిపోర్ట్ వస్తే ఏమైనా వస్తే వాళ్ళే ఫోన్ చేస్తారు. ఆ రోజు తర్వాత 1 week అయిన తర్వాత వాలంటీర్తో కాంటాక్ట్ చేస్తే వాళ్ళే చెప్తారు పాజిటివ్ నెగిటివ్. సింప్టమాటిక్ వాళ్ళు వస్తారు, సింటమ్స్ లేని వాళ్ళు వస్తారు.
సింప్టమ్స్ వస్తే వాళ్ళకి ముందు జాగ్రత్త కోసం తీస్తాం సింప్టమ్స్ లేకపోతే ఇప్పుడు పాజిటివ్ పర్సన్ వచ్చింది వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళేమో పాజిటివ్ ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్స్ అంటాం వాళ్ళకి తీస్తాం నగరవ్యాప్తంగా ఉన్న పలు ప్రాంతాలు కూడళ్ళలో పోలీసులు నిర్వహిస్తున్న వాహన తనిఖీలను ముమ్మరం చేశారు పలు వాహనాలను నిలిపి వాటి రికార్డులు కార్లకు బ్లాక్ ఫిల్మ్ల తొలగింపు మరియు ఈ చలనాలను నమోదు చేస్తున్నారు నగరంలోని కేదారేశ్వరపేట బిఆర్టీఎస్ రోడ్డులోని ఫుడ్ జంక్షన్ వద్ద పోలీసులు వాహన తనిఖీలను చేపట్టారు వాహన రికార్డు మరియు కార్ల అద్దాలకున్న బ్లాక్ ఫిల్మ్ తొలగింపు ఈ చలనాలు నమోదు చేశారు ఈ సందర్భంగా 3 ట్రాఫిక్ ఎస్ఐ ఎంవి రమణ మాట్లాడుతూ ట్రిబుల్ రైడింగ్ నంబర్ ప్లేట్లు లేని వాహనాలు ర్యాష్ డ్రైవింగ్ కార్ల అద్దాలకు అందించిన బ్లాక్ ఫిల్మ్ తొలగింపు తదితర అంశాలపై కేసులు నమోదు చేస్తున్నామని వెల్లడించారు మా ట్రాఫిక్ డీసీపీ గారు సిపి గారు ఉత్తర్వుల ప్రకారం ఈ టూ వీలర్ మీద ఈ ట్రిపుల్ రైడింగ్ కానీ నంబర్ ప్లేట్ లేకుండా బళ్ళు కానీ నంబర్ ప్లేట్ లేకుండా తిరగటం కానీ ట్రిపుల్ రైడింగు ఈ ర్యాష్ డ్రైవింగు డేంజర్ డ్రైవింగ్ ఇటువంటి మీద చలాన్ ఇంపోజ్ చేస్తున్నామండి అలాగే ఈ కార్లకు బ్లాక్ ఫిల్మ్ చూసి అవి కూడా రిమూవ్ చేయించి చలాన్ ఇంపోజ్ చేస్తున్నాం అలాగే లాక్డౌన్లో కంపల్సరీ మాస్క్ ధరించాలని చెప్పి వాళ్ళు కూడా లాక్డౌన్ ఎలా తిరగాలి ఏంటి మాస్క్ ఎందుకు ధరించాలని చెప్పి వాళ్ళకు కూడా ఇది చేసి చెప్తున్నామండి సార్ బ్లాక్ ఫిల్మ్ ఏమి ఆపుతున్నాం ల్యాండర్లు కూడా ఆపుతున్నారండి ల్యాండర్లు కూడా చెక్ చేస్తున్నారు మేము బ్లాక్ ఫిల్మ్ రిమూవ్ చేస్తున్నాం బ్లాక్ ఫిల్మ్ రిమూవ్ చేయించి ఫైన్ ఇంపోజ్ చేసి పంపిస్తున్నామండి ఏ చర్చల ఫైన్లు పెండింగ్ ఉంటే ఏదైనా బైకులు గారు కార్లు కానీ అవి కూడా మా దగ్గర పెండింగ్ కూడా వాళ్ళు కట్టే గడుపుతున్నారంటే కట్టిస్తున్నామండి కార్మిక చట్టాల్లో మార్పులు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిరసిస్తూ అన్ని కార్మిక యూనియన్ల ఆధ్వర్యంలో జూలై 3న నిర్వహించనున్న సహాయ నిరాకరణ పోస్టర్ను యూనియన్ నాయకులు విడుదల చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ కాలంలో చెల్లించాల్సిన వేతనాల చెల్లింపు అసంఘటిత కార్మికులకు 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించని పక్షంలో అన్ని ట్రేడ్ యూనియన్లు కలిసి ఉద్యమాన్ని నిర్వహిస్తామని యూనియన్ నాయకులు హెచ్చరించారు హనుమాన్పేటలోని దాసరి భవనంలో ఐఎన్టీయూసీ ఏఐటీయూసీ హెచ్ఎంఎస్ ఐఎఫ్టీయు టీయూసీసీ ఏఐఎఫ్టీయు ఏఐయుటీయూసీ వైఎస్ఆర్టీయు యూనియన్ల ఆధ్వర్యంలో జూలై 3న నిర్వహించనున్న కార్మికుల సహాయ నిరాకరణ శాసనోల్లంఘన నిరసన కార్యక్రమ పోస్టర్ను విడుదల చేశారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఏ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కార్మిక చట్టాల్లో మార్పులను చేస్తూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కుల్ని కాలరాస్తోందన్నారు లాక్డౌన్ కాలంలో విధులు నిర్వర్తించిన కార్మికులకు వేతనాలను చెల్లించకపోవటం దారుణమని అసంఘటిత కార్మికులకు 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయాలని కోరారు అనంతరం ఐఎఫ్టీయు జిల్లా కార్యదర్శి కుటుంబరావు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు మేలు చేసే విధంగా నడుచుకుంటుందని వ్యాఖ్యానించారు జూలై 3న అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే సహాయ నిరాకరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు లీటర్ పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి పెట్రోల్ నిన్నటికి 7.97 రూపాయలు లీటర్కి పెరిగింది డీజిల్ 8.88 రూపాయలు డీజిల్కి పెరుగుతుంది అంటే ప్రభుత్వం లాక్డౌన్ వల్ల పనులు లేకుండా కార్మికులు ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళని ఆదుకోవాల్సింది పోయి వాళ్ళ మీద భారాలు వేయటం కోసం భారాలు వేసేదానికోసం ఈరోజు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అందుకనే ఈ విధానాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి ప్రజలందరికీ కార్మికులందరికీ ఉపయోగపడే విధానాలు ముందుకు రావాలి దానికి దాంట్లో నాందిగానే రేపు 3వ తేదీన సహాయ నిరాకరణ శాసనోల్లంఘన కార్యక్రమం జరుగుతుంది రేపు 27వ తేదీన ఈ కార్యక్రమం జయప్రదం చేయమని రౌండ్ టేబుల్ సమావేశం కూడా విజయవాడ నగరంలో అన్ని సంఘాలను కలుపుకొని నిర్వహిస్తున్నాం కాబట్టి ఉద్యోగ కార్మికులు ప్రజానేకం కూడా ఆలోచించి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఈ విధానాలకు వ్యతిరేకంగా జరిగే నిరసనలో పాల్గొనాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు జూలై 3వ తేదీన సహాయ నిరాకరణ అదేవిధంగా శాసన ఉల్లంఘన కార్యక్రమం జరగబోతుంది దీంట్లో అన్ని కార్మిక సంఘాలు కలిపి గ్రౌండ్ ప్రిపేర్ చేయడం కోసం విజయవాడ నగర ప్రచారం నిమిత్తం కార్మిక సంఘాలన్నీ కూడా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ రోజున దానికి అనుగుణమైన పోస్టర్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది ప్రధానంగా 8 గంటల పని దినాన్ని మార్పు చేయటం అదేవిధంగా కార్మిక చట్టాలలో కొన్ని చట్టాలని మార్పు చేస్తూ రావటం అనేది జరుగుతుంది ఉద్యోగ భద్రత లేకుండా చేయటం ఈ కరోనా టైంలో వివిధ రూపాల్లో ప్రజలపై భారాలను వేయటం కూడా ఈ యొక్క డిమాండ్స్లో ఒక భాగంగా ఉన్నాయి ఈ డిమాండ్స్ అన్నింటినీ ప్రజలు అర్థం చేసుకుని రేపు జరగబోయే జూలై 3వ తేదీన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మిగతా కార్మికులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాం ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం